నెల్లూరు జిల్లా ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ లో రామాయపట్నం పోర్ట్ సాధనకై మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యం నిర్లక్ష్యం వల్లనే రామాయపట్నం పోర్ట్ ఆలస్యమవుతుందని, త్వరలోనే వైసీపీ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అనేది ఈ రోజుకైనా ఉంది. ఆ యొక్క అవకాశాన్ని రావాలంటే ఈ రోజు సాధించుకోవాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ ఎప్పటికీ మీద కూతున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, రామాయపట్నం పోర్టు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి దాన్ని సాధించుకుంటే కావలి నియోజకవర్గము వెనకబడిన పడిపోయి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సాధన కోసం వాళ్ళందరూ కూడా తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. అభివృద్ధి జరగడం కోసం 2014 నుంచి మేము దీని మీద పోరాడుతున్నాం. అప్పుడు కూడా దురదృష్టం, రామాయపట్నం పోర్టు అన్ని విధాలా టెక్నికల్ గా శాంక్షన్ అయినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు దాన్ని రికమెండ్ చేసి పంపించినప్పుడు కూడా చివరి నిమిషంలో కొద్దిమంది రాజకీయ ఉద్యోగాల స్వలాభం కోసం దీన్ని మార్చేసి వికారాబాద్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. అందరూ తెలుసు, గత 4-5 సంవత్సరాలుగా రామాయపట్నం పోర్టు సాధన కోసం మన రామాయపట్నం పోర్టు కమిటీ అధ్యక్షుడు వంటే వేణుగోపాల్ రెడ్డి గారి అధ్వర్యంలో మన పార్లమెంట్ సభ్యుడైతేనేమి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడైతేనేమి, అదేవిధంగా కందుకూరు నేర్పుక ఇన్ఛార్జీలు మేమంతా కూడా కలిసి రామాయపట్నం పోర్టు కావాలా, రామాయపట్నం పోర్టు అనేది ఈ ప్రాంతానికి మన కావలి ప్రాంతానికి అతి తక్కువ డిస్టెన్స్ గా ఉంది కాబట్టి అది వస్తే కావలి కనకపట్నంగా మారే అవకాశం ఉందని మేమంతా కూడా ఈ ధర్నా దేశం